नेल्लूर जिल्ला रापूर मंडलंलोनी नवाबुपेट ग्रामंलो वैएसआर चेयूत पधकं द्वारा किराणा षाप्ను ప్రారంభించారు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు వయసు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు మంజూరు చేసి మొదటి విడతగా 18,750 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకం మంజూరైన వారికి జీవన ఉపాధి కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా రాపూర్ మండలంలోని నవాబుపేటలో 2 కిరాణా దుకాణాలను ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆర్థిక సహకారంతో ఏపీఎం కృష్ణయ్య ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ విష్ణువర్ధన్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎం కృష్ణయ్య ఆంధ్రప్రగతి బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ విష్ణువర్ధన్ ఫీల్డ్ ఆఫీసర్ చంద్రమౌళి మాధవి శ్రీనివాసులు సునీత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ చేత పథకం కింద రాపూర్ మండలము నవాబుపేటలో ఈ చిత్రంగానే ప్రారంభిస్తున్నాము. దీనికి ఆర్థిక చేయత ఇచ్చినట్లు రాపూర్ ఏపీజీపీ బ్యాంక్ వారు మేనేజర్ గారు ఫీల్డ్ ఆఫీసర్ గారు వాళ్ళందరూ కూడా గ్రామాలు తిరిగి ఏ షాపులు అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళు ప్రోత్సహించి ఇప్పుడు ఆర్థిక సహాయం చేశారు. మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ ఆసరా అంటే ఈ చేయత పథకం అంటే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం 75,000 మంజూరు చేయటం జరిగింది. అందులో మొదటి విడతగా 18,750 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయటం జరిగింది. దాని ద్వారా వాళ్ళు ఎవరైతే ఎలాంటి జీవనోపాధి చేసుకుంటారో వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఇక్కడ వాలంటీర్లు అందరూ కూడా నమోదు చేశారు. అందులో భాగంగా మొదటగా చిల్లరంగడ చేసుకున్న వాళ్ళకి బ్యాంకు వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళకి షాపులు జీవనోపాధి కల్పించేదానికి ఈ ప్రకటన జరిగింది. దీనితో పాటు కొన్ని కంపెనీ వాళ్ళు హెచ్సిఎల్ కానీ పిఎన్టీ కానీ రిలయన్స్ అమూలు ఇలాంటి కంపెనీ వాళ్ళు కూడా ఇక ఈ చిల్లరంగడలు ఏవైతే సప్లై చేసే ఫుడ్ కానీ సోపులు కానీ ప్రొవిజన్స్ కానీ ఏవైతే సప్లై కంపెనీ వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా చేయించేదానికి ముందుకు వచ్చినారు. వాళ్ళు వచ్చి ఈ కంపెనీ తరఫున ఇక్కడ ఏ వస్తువులు అయితే అమ్ముతున్నారో గ్రామంలో ఏ వస్తువులు అయితే అమ్ముడుపోతున్నాయో అన్నీ కూడా వాళ్ళే కంపెనీ వాళ్ళు వచ్చి డైరెక్ట్గా డెలివరీ చేస్తారు. దానివల్ల రవాణా ఛార్జీ తగ్గుతుంది ఇక్కడ. అందుకని షాప్ అమ్మే వాళ్ళకి మార్జిన్ ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే ఇక్కడ గ్రామస్తులు కూడా మామూలుగా అందుబాటులో ధరలకే వాళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇందులో ఏదైనా చెడిపోయినా లేదంటే టైం ఎక్స్పైర్ అయిపోయినా కంపెనీ వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు కాబట్టి కంపెనీ అంగడి వాళ్ళకి ఇక్కడ తీసుకునే వాళ్ళకి ఎవరికి నష్టం ఉంది కాబట్టి అందుకని కంపెనీ వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగా నవాబుపేటలో ఈ కార్యక్రమం ఓపెన్ చేస్తున్నాము.